ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం కరోనాపై మరో యుద్ధానికి నాంది మోదీ దేశవ్యాప్తంగా ప్రారంభమైన టీకా ఉత్సవం కోవిడ్ కట్టడికి ప్రధాని నాలుగు సూత్రాల నినాదం దేశంలో లక్షన్నర కేసులు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మరణాలు రెమ్డెసివిర్ ఎగుమతిపై సర్కారు నిషేధం ఇలాగే వదిలేస్తారా కరోనా కట్టడిలో తీవ్ర నిర్లక్ష్యం ఇతర రాష్ట్రాల్లో చర్యలు కట్టుదిట్టం మన రాష్ట్రంలో నిబంధనలు గాలికి ప్రభుత్వ నిర్లిప్తతో కేసులు పైపైకి ఇరవై వేల యాక్టివ్ కేసులు కొత్తగా మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు కేసులు తొమ్మిది మరణాలు పదిహేను శాతానికి ఎగబాకిన పాజిటివ్ రేటు టెస్టులు రెండు వేలకు మించొద్దని ఆదేశం కోవిడ్తో తెలుగు జర్నలిస్ట్ మృతి హోం క్వారంటైన్కు పవన్ కళ్యాణ్ టీకాలాడాయి నిల్వలు పూర్తి చేయాలని అర్ధరాత్రి ఆదేశాలు ఉద్దేశపూర్వకంగానే వ్యాక్సిన్ డోసులు ఖాళీ తొంభై వేల డోసులతోనే టీకా ఉత్సవ్ ప్రారంభం చాలా జిల్లాల్లో జీరోకు చేరిన టీకా నిల్వలు నేటి సాయంత్రానికి రెండు లక్షల డోసుల వ్యాక్సిన్ కేంద్రం ఎందుకు ఇవ్వదంటూ మొండిపట్టు ఇక సీమ ఎడారి కృష్ణా బోర్డు పరిధిలోకి తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు పాలమూరు డిండి ఎత్తిపోతలను కేంద్ర నోటిఫికేషన్లో చేర్చే అవకాశం ఇదే జరిగితే ఆంధ్రకు తీవ్ర నష్టం కృష్ణా జిల్లాలో నూట ఇరవై టీఎంసీలు గోవింద అప్పనంగా పొరుగు రాష్ట్రానికి ఇచ్చినట్లే రాష్ట్ర ప్రయోజనాలకు శాశ్వత గండి సాగునీటి రంగ నిపుణుల హెచ్చరిక కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ ముఖం చల్లకే కరోనా సాకు ఇక్కడ తిరుగుతున్న మీ మంత్రులకు రాలేదు మీకు మాత్రం వస్తుందా జవాబు ఇవ్వలేకనే జగన్ తిరుపతి రాలేదు దమ్ముంటే సవాళ్లు స్వీకరించాలి హోదా విశాఖ ఉక్కు దాడులు వివేకాను చంపిందెవరో వచ్చి చెప్పాలి రెండేళ్లలో ప్రభు ప్రజలకు ఏమిచ్చారు అమ్మఒడి పద్నాలుగు వేలు నాన్న బుడ్డి ముప్పై వేలు డాక్టర్ ఇసుక ఐదు వేలు ఈ ముఖ్యమంత్రి బీసీల ద్వేషి తిరుపతి పార్లమెంటు పరిధిలో ఇరవై ఐదు వేలకు పైగా ఇల్లు నిర్మించాం వాటిని పేదలకు ఇవ్వని జగన్ రెడ్డికి ఓట్లు అడిగే అర్హత ఉందా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లను రద్దు చేశారు రాపూర్ సభలో బాబు ఫైర్ మద్దతు దక్కని రైతు నిబంధనల పేరుతో కొనుగోళ్లకు ప్రభుత్వం కోత పరోక్షంగా దళారులకే ప్రోత్సాహం ఆవేదనతో ఆక్రోశిస్తున్న రైతన్న విశాఖ ఏజెన్సీల అధికార గద్దలు కాల్ సైట్ను పై ఇద్దరు పెద్దల కన్ను ఓ మాజీ ప్రజాప్రతినిధికి బాధ్యత ఆయన బినామీల ద్వారా టెండర్ గిరిజనులు సంఘాలు పోటీకి రాకుండా ఏపీఎండిసి కఠిన నిబంధనలు ఐదు లక్షల డిపాజిట్ చెల్లించాలి ఖనిజ తవ్వకాలకు ముందుగానే సొంత యంత్రాలు ఉండాలి వాటిని కొనుగోలు చేసినట్లు ఇన్వాయిస్ను సమర్పించాలి గిరిపుత్రులను అడ్డుకోవడానికే సవాక్ష లక్ష ఆంక్షలు చంద్రబాబు లోకేష్పై ఎస్సీ ఎస్టీ కేసు టీడీపీ ఫేస్బుక్లో పోస్టింగ్పై డీజీపీకి వైసీపీ ఫిర్యాదు సవాంగ్ ఆదేశాల మేరకు విజయవాడ సైబర్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ క్వారంటైన్లో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ హోమ్ క్వారంటైన్లో ఉన్నారు ఆయన వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో డాక్టర్ల సూచన మేరకు హోం క్వారంటైన్లోకి వెళ్లారు పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ముఖ్యమైన కార్యనిర్వాహకులు భద్రతా సిబ్బంది వ్యక్తిగత సిబ్బందిలో ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారు ముందు జాగ్రత్త చర్యగా వైద్యుల సూచనలతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు బ్లాక్ కు చెక్ ఏ సినిమాకైనా ఏ రోజైనా ఒకటే రేటు ఎక్కువ ఖర్చు పెట్టి తీసామని టికెట్ ధర పెంచుతామంటే కుదరదు ప్రభుత్వ చర్యలపై అభిమానుల సంతోషం హైకోర్టు సమర్థించడంతో ఇకపై నిక్కచ్చిగా అమలు బుకింగ్లో యాభై రూపాయలకి కొన్న టికెట్ను బయట డిమాండ్ ఉందని రెండు వందలకు అమ్మితే దాన్ని బ్లాక్ వ్యవహారం అంటారు అలా అమ్మిన వారు బ్లాక్ టికెట్లు అమ్మిన నేరం కింద శిక్షార్హులు మరి అదే పనిని థియేటర్ల యాజమాన్యాలు అధికారికంగా చేస్తే దాన్ని బ్లాక్లో విక్రయించినట్లుగా ఎందుకు పరిగణించకూడదు అధికారికమైన అనధికారికమైన చేసిన పని అదే కదా ఇదే ఉద్దేశంతో ఈ అధికారిక బ్లాక్కు కళ్ళెం వేయటానికే రాష్ట్ర ప్రభుత్వం థియేటర్ల వారీగా టికెట్లకు నిర్ణీత ధరలను నిర్దేశించింది తెలంగాణ న్యూస్కి స్వాగతం ముగ్గురు పోలీసులు మూడు తప్పులు హెల్మెట్ లేదు ట్రిపుల్ రైడింగ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ నిబంధనలు ఉల్లంఘించిన కానిస్టేబుల్ మూడు వేల మూడు వందల రూపాయల ఫైన్ సెకండ్ వేవ్ను ఊహించలేదు ఇరవై వేల బెడ్లు అందుబాటులో ఉన్నాయి కర్ఫ్యూలు రావద్దని కోరుకుంటున్న డెబ్బై శాతం ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయడం అన్ని టెస్టులు ప్రాక్టికల్గా అసాధ్యం ప్రస్తుతం రోజుకు ఏడు వేలు చేస్తున్నాం టీకా కొరత కేంద్రం పరిధిలోనిది రాష్ట్ర జనాభా ఆధారంగా సరఫరా చేయాలి ప్రైవేట్ ఆసుపత్రులు సేవలపై వ్యాపారం వద్దు పడకలు చికిత్స లేదనే ప్రభు పరిస్థితి రానివ్వం మూడు నెలలకు సరిపడా మందులు పెట్టుకున్న రెండు లక్షల డిసివర్ ఇంజెక్షన్లు కొంటున్న మంత్రి ఈటెల రాజేంద్ర మాస్క్ లేకపోతే వెయ్యి రూపాయల జరిమానా ఇంట్లోంచి బయటకు వస్తే మాస్క్ తప్పనిసరి ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది కేసులు హైదరాబాద్లోనే ఉల్లంఘనలు అధికం కొరత వాస్తవమే టీకా అదనపు డోసులు పంపాలని అబ్ అభ్యర్థించ కేంద్రం స్పందించలేదు కరోనా విజృంభిస్తుంది జాగ్రత్తగా ఉండాలి రాష్ట్రంలో పూర్తి స్థాయి లాక్డౌన్కు ఛాన్స్ లేదు ప్రైవేట్ టీచర్లకు సాయం చేసిన ఏకైక రాష్ట్రం నీతి ఆయోగ్ నుంచి అద్భుతాలు ఆశించలేం సాగర్లో టీఆర్ఎస్కి ప్రజల ఆశీర్వాదం కేటీఆర్ ట్విట్టర్లో ఎస్కేచి కేటీఆర్తో ప్రజలతో మంత్రి ఐఎంఎస్ కుంభకోణం ఆస్తుల అటాచ్కు రంగం సిద్ధం నాయిని అల్లుడు మిగతా వారి ఆస్తుల బేరీజు నేడు తెరుచుకోనున్న బ్యాంక్ లాకర్లు శ్రీనివాసరెడ్డి తదితరులకు ఈడీ సమన్లు పది రోజుల్లో విచారణకు రావాలని ఆదేశం పత్తికి విత్తన కంపెనీల చీడ ఈసారి పంటకు గులాబీ పురుగుల బెడద బీచీఆర్ఐబి విధానానికి కంపెనీలు ఉన్నాయి బీటీ నాన్ బీటీ కలిసి అమ్మేందుకు విముఖం రెండు రకాల విత్తనాలు వేర్వేరు ప్యాకెట్లోనే కేంద్రం వద్ద పైరవీలు కంపెనీలకు ఓకే టీఆర్ఎస్కు మద్దతు ఇద్దాం సాగర్పై సిపిఐ సిపిఎం జిల్లా కమిటీల నిర్ణయం బహిరంగంగా ప్రకటించొద్దు ప్రచారం చేయొద్దు ఓట్లు మాత్రం బదలాయించాలని శ్రేణులకు సూచన ఆమోదించాలని రాష్ట్ర కమిటీలను కోరిన నేతలు ఎటు తేల్చుకోలేకపోతున్న రాష్ట్ర నాయకత్వాలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం